Dantheras Mario Diwali Sandarbhanga 20% flat off on VA. Maramukunda Jewelers Anni branches low. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, కొన్ని కొన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయండి. అది మనకు జరగకపోవచ్చు, ఏదన్నా విన్నామనుకోండి అది మనకు కూడా జరుగుతుందేమో, మనకు కూడా అవుతుందేమో. మంచి అయితే సంతోషం, కానీ చెడు అంటే భయం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయింది, అది విన్నాం. ఆ రోడ్డు మీద మన వాళ్ళు ఎవరన్నా వెళ్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా అవుతుందేమో, మనమే వెళ్తున్నాం, మనకు కూడా జరుగుతుందేమో. ఎందుకు ట్రైన్ యాక్సిడెంట్స్ వింటా ఉంటాం మనం ఒక్కొక్కసారి, పట్టాలు తప్పిని అని. ట్రైన్ లో వెళ్ళాలి అంటే అది కనెక్ట్ చేసే అది మర్చిపోయేదాకా ఇది గుర్తుంటుంది, గుర్తుంటుంది, వరపుకి రావాలి. అట్లా ఇప్పుడు ఏ పామునో అలా చూస్తాం ఎక్కడో రోడ్డు మీద, మనం ఎక్కడ ఏది కనిపించినా దాన్నే ఊహించుకుంటూ ఉంటాం. అమ్మో వస్తుందేమో, ఉంటదేమో, అదేనేమో. ఇవి తీవ్ర స్థాయికి కూడా వెళ్ళిపోతా ఉంటాయి రమగారు. పోతారు జయ, పిచ్చికి పోతారు. మామూలు పిచ్చి ఉండదు రమగారు, చాలా పెద్ద. దాంట్లో నుంచి బయటికి రాలేకపోతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నాకు యాక్సిడెంట్ అయింది కదా కాలు, కారు యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, లైసెన్స్ కూడా వచ్చింది, అయినా కూడా నేను కారు తీయలేను రమగారు. ఈవెన్ మన నాతో పాటు ఎవరైనా డ్రైవ్ చేస్తున్న వాళ్ళ పక్కన కూర్చున్నా సరే, రెండు వెహికల్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే గుండె అసలు వెళ్ళిపోతుంది లోపలికి, ఆ వెహికల్ కిందకి మన కారు వెళ్ళిపోతుంది. అదే ఇమాజినేషన్ లో ఉంటే ఒక్కొక్కసారి స్వెట్ కూడా పట్టేస్తుందండి. ఆ ఫీల్ లో నుంచి అసలు ఎట్టి పరిస్థితిలో బయటికి రాలేను. ఓవర్టేక్ చేస్తున్నా సరే భయం వేస్తుంది. ఇప్పటికి స్టిల్ నాకు 10 ఏళ్ళు అయిపోతుంది యాక్సిడెంట్, దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా నేను ఆ ఫీల్ లో నుంచి బయటికి రాలేకపోతున్నా. హోమియోపతి మందు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి లోపల భయం ఉందని చెప్తే, దీనివల్ల ఇలాంటి భయాల వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి శారీరకంగా. అవునా, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు. మానసిక సమస్యలకు, మానసికమైన భయాందోళనలకి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మనకి. వీటికి మంది వేసినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది నాకు భయం వేస్తుంది. చాలా మంది చూడు, మన లిఫ్ట్ లో ఎక్కడానికి భయం. అవును, ఎక్కువ మంది జనాలు ఉన్న చోటకెళ్తే వీళ్ళకి పై ప్రాణాలు పైన పోతున్నట్టుండి ఊపిరి ఆడదు, గాలి అందట్లేదు, చెమటలు పోసేస్తాయి. ట్రైన్ లో భయం, ట్రైన్ లో బాత్రూమ్ లోకి వెళ్ళడానికి భయం, ఫ్లైట్ భయం. నిజం చేయా, ఫ్లైట్ లోకి వెళ్ళడానికి భయం, లిఫ్ట్ ఎక్కడానికి భయం. మా అత్తయ్య గారి మనవడు ఒకడు చిన్నవాడే, చిన్నపిల్లాడు, వాడికి లిఫ్ట్ భయం. వాడు 14 ఫ్లోర్ లైనా మెట్లెక్కే వెళ్ళేవాడు. హోమియో మందు వేసుకున్నా పోయింది వాడికి అది. అవునండి, ఎప్పుడూ చెప్పలేదు మీకు, డెఫినెట్ గా వేసుకుంటానండి. ఇది వేసుకుంటే నీకు కొన్ని రకాల తలనొప్పులు, అలసటలు తగ్గిపోతాయి జయ. ఏదన్నా జర్నీ చేస్తుంటే ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాను రమ్మగారు, నేను అలాంటి అంత భయంలో ఉంటున్నాను అనమాట. ఇంకా అసలు షాక్ అంతే, అదే అమ్మ వెళ్ళిపోతే ఓకే వెళ్ళిపోయాము, ఒక ప్లేస్ రీచ్ అయ్యాము అనుకున్న అంత భయంలో ఉన్నా. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇట్లా ఉండేవాళ్ళు ఆ రోడ్డు మీదకి చూడకూడదు. ఇది ఒక ప్రాక్టికల్ ఇదన్నమాట టిప్, రోడ్ల మీదకు చూడకూడదు, చుట్టుపక్కల చూడకూడదు, ఫ్రంట్ సీట్ లో కూర్చోవడం సాధారణంగా అవాయిడ్ చేయాలి. ఓకే, తప్పనప్పుడు చెప్పదు, పుస్తకం చదువుకోండి, మ్యూజిక్ వింటాం, నిద్రపోవటం. ఆ మ్యూజిక్ కార్లో పాడే వినపడే మ్యూజిక్ కాదు, చెవిలో వినపడుతూ ఉండాలి. అప్పుడు భయం వేయదు మనకి. ఓకే, అప్పుడు భయం రాదు. కానీ నీకు ఇది కొంచెం తీవ్ర స్థాయిలో చెమటలు పోయటము అవన్నీ అయితే కొంచెం గట్టిగా ఉన్నట్టే. నువ్వు మంది వేసుకున్నాడు, దేనికి వెళ్తావో దీనికోసం వెళ్ళక్కర్లా, దేనికో వెళ్ళినప్పుడు ఇలాంటి భయం ఉంది నాకు అని చెప్పితే అది పోగొట్టేస్తారు, పోతుంది. డెఫినెట్ గా రమ్మగారు, అసలు ఫస్ట్ చేయాలి ఆ పని అయితే. ఇప్పుడు మనం ఒక కథ చెప్తాను చూడు, దీని మీద కథలు కూడా ఉన్నాయండి. ఓల్డ్ చెప్పండి అండి. నేను వింటాను జయ, చాలా భయాలు, ఈ భయాలని భయం నేను చెప్తాను, నువ్వు నవ్వొస్తుంది నీకు. ఇట్లా బొట్టు పెట్టుకుంటాం కదా, ఈ బొట్టు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళు ఉన్నారు తెలుసా నీకు? అంటే పక్కకు వెళ్తుందా, పుల్ల కంట్లో గుచ్చుకుందిట ఒకళ్ళకి, పుల్ల గుచ్చుకోనా, ఎవరిదో విన్నారు వీరు. అది ఎలా ఉండిపోయిందంటే, ఆ పెట్టుకు ఇలా పెట్టుకుంటుంటే ఎవరైనా ఇట్లా మాట్లాడారనుకో, చెయ్యి మొహం మీదకి వస్తే భయం, కంట్లోకి వస్తుంది, కంట్లో గుచ్చుకుంటుందని. చిన్నప్పుడు గోటి బిళ్ళ ఆడతారు కదా, గోటి బిళ్ళ ఆడతారు తెలుసు, బిళ్ళంగోడు ఆడండి, కర్ర పుల్లానో ఏదో అంటారు. అవును కదా, బిళ్ళంగోడు అంటాం మా వైపు, బిళ్ళంగోడు. ఆ బిళ్ళంగోడు ఆడితే ఆ పుల్ల వాళ్ళ మేనత్తకి ఎవరికో కంట్లో తగిలి కన్ను పోయింది. ఓకే, ఆవిడ బొట్టు పెట్టేటప్పుడు కంట్లో గుచ్చుతావు అనేవారట. ఇంకా అదే భయంగా ఆ ఒక దశలో ఎప్పుడు పోయి ఎక్కిందో మనసులోకి, అదే ఎక్కిపోయింది. మీకు ఇలాంటి భయాలు ఉంటే 90% ఇలాంటి సమస్యలకి హోమియోలో సమాధానం దొరుకుతుంది. మీ డాక్టర్తో మీకు ఎంత మంచి రిలేషన్ ఉందో చూసుకోండి, చక్కగా మాట్లాడి విషయం చెప్పాలి.
ప్రశ్న సమాధానంగా కాకుండా ఇలా భయం ఉంది, భయం వేస్తుంది నాకు అనేది చెబితే తగ్గుతుంది డెఫినెట్గా. షూర్ అయితే ఈ కథ చెప్పి కథ చెప్పండి అండి. ఒక ఊళ్ళో గోవిందయ్య అని ఒక ఆయన ఉన్నాడు, రైతు. చక్కగా పొలం పంట ఉన్నాయి, ఇల్లు వాకిలి అన్ని పాలేళ్ళు బాగుంది. అయితే ఈయనకి చిన్న పాములు భయం ఉండేది, కాస్త పాములు అవి అంటే భయం. అయితే ఒకనాడు ఏమైందట, ఆయన పొలం గట్టు మీద నుంచి వస్తుంటే మామూలుగానే పొలాల్లో బోళ్ళు పాములు ఉంటాయి, బురదకొయ్యలు అవి తిరుగుతూనే ఉంటాయి. అసలు పాములు ఉండాలి పొలాల్లో ఎలుకల్ని తింటానికి, పంటని ఎలుకలు పాడి చేస్తే ఆ ఎలుకల కోసం పాముల్ని పోషించేవాళ్ళు. పావులకి పొలాల్లో పుట్టలు ఉంటే పుట్టలు తవ్వేవాళ్ళు కాదు, ఆ పుట్ట మేర వదిలిపెట్టి యువతలు వేసుకునేవాళ్ళు పంట. రెగ్యులర్గా ఓ పావు ఉంటే దానికి పాలు పోసి ప్రేమించి జాగ్రత్తగా ఉంచుకునేవాళ్ళు, పూర్వకాల పద్ధతులు కదా. అయితే ఒక సర్పం ఎదురొచ్చింది దీనికి, ఒక తాచు పాము మంచి అప్పుడే కుబుసం విడిచింది, చురుగ్గా ఉంది. ఈ మనిషి కదలి కనపడే తరకాలి బుస్సు మరి ఇట్లా లేచింది. అది లేస్తే దాని బుస్స వినపడుతోంది. ఈ ఇది ఊడాక కుబుసం విడిచాక ఆ బుస్సు బాగా వినపడుతుంది. ఈ మొహం దగ్గరికి వచ్చేస్తుంది కదా మొత్తం స్కిన్ అంతా. బుస వినపడింది, అది ఇట్లా పడగెత్తేసరికల్లా ఆయనకి కృష్ణ పాదాలు కూడా కనపడ్డాయి. దాని మీద ఇట్లా రెండు ఉంటాయి కదా కృష్ణ పాదాలు అంటారు వాటిని. అవి కృష్ణ పాదాలు కావునో కాదో కానీ అలా చెప్తాం. ఈ బాగా విరిసిన దాని పడగ మీద ఈ కృష్ణ పాదాలు, దాని ఇంత పొడుగు కోరలు, బుస తలకాయ, అది ఇట్లా ఇట్లా ఆడించటము చూసేసాడు ఆయన. కానీ పాము ఈయన కదలకుండా బిగుసిపోయినాడు. భయం వేసేసరికి ఏమైపోతాం మనం, అంతే ఫెయింట్ అయిపోతారు చాలా మంది. ఆయన అట్లా గుడ్లు నిలుగుడ్లు పడ్డాయి, బిగుసిపోయాడు. ఈ పాము ఏమీ కదలిక లేకపోయేసరికి దాని దారిని అది పోయింది, చర్చర్లాడుతూ. అదేం చెయ్యాల, అది కేవలం కదలికకి తల విసిరింది అంతే. ఓకే, బాగా మేఘాల మీద పొలాలు గడ్డంబడి పరిగెత్తుకు వచ్చేసాడు ఇంటికి భయంతో. వచ్చేసి ఇంట్లో ఇంటి ఇల్లు జరిసరికలు చవటలు కక్కేస్తుంటే ఈ వేళ మీద మంచినీళ్ళు ఇచ్చి కలిసిన వేడి పాలిచ్చి ఏమైందంటే పాము కనపడింది అన్నాడు, అయిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు, పడుకుంటే ఆయన కళ్ళు వచ్చింది. కళ్ళలో పెద్ద పాము బుర్ర విసిరి పడగ విసిరి రెండు తలాల పాములాగా కనపడింది. చూస్తుండగానే తలలు పెరిగిపోయినాయి, అది కాటేసేసింది. ఆ పడుకున్నవాడు దభేల్మని మంచం మించి కింద పడ్డాడు. అంటే పాము 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 గరిచింది గరిచింది అని నురుగులు నురుగులు కక్కిస్తున్నాను నేను చచ్చిపోతానని కేకలు పెట్టాడు. ఇంటిల్లు పాది పరిగెత్తుకొచ్చారు. మంచం మీద పడుకున్న వాడి మీదకి పాము రాదని ప్రతీతి, మంచం ఎక్కదు పాము. కింద పడుకునేవాళ్ళు కాదు ఊళ్ళల్లో అందుకని, కింద కంటే కొంచెం మంచం మీద అయితే పాము రాదంటారు. కానీ మంచం మీద ఉన్నవాడు కింద పడిపోయాడు, కిందకు వచ్చాక పాము గరిచిందో వీళ్ళు ఏమైందో తెలీదు. ఈయన అంతా పట్టుకున్నారు, దీపాలు పుచ్చుకుని అన్ని పక్కల పాము కోసం వెతికారు, ఎక్కడ ఏమీ లేదు. ఈయన గిలగిల్లాడిపోతున్నాడు కానీ నోట్లోంచి నురుగేం రావటల్లా. ఒక 5-10 నిమిషాలకు వీళ్ళకి అర్థమైంది పాము కరవలేదు, చూశాడేమో భయపడ్డాడేమో పడగ విసిరిందేమో అని ఆయన సాఫీ చేశారు. ఎత్తి మంచం మీద పడుకోబెట్టారు, బోల్డ్ 100 ప్రశ్నలు వేశారు. వేస్తే అప్పుడు ఆయన వీళ్ళకి అర్థమైంది భార్యకి ఈయన కలొచ్చింది అని. ఒక పాము 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 అంటాడు, కలొచ్చిందా కలిసి అవును 2 పడగలున్నాయి, దాని 10 పడగలున్నాయి, 10 పడగలతోటి నన్ను కాటేసింది అన్నాడు. ఆనంగానే భార్యమణంది కాదు కాదు నీకు కాళ్ళు వచ్చిందయ్యా, లే కాళ్ళు చేతులు గడుకుంది కానీ ఆయన అట బయటికి తీసుకెళ్ళి కాళ్ళు గడిగించి మొహం గడిగించి పడుకోబెట్టింది. ఏం లేదు నీకు కళ్ళు వచ్చి కళ్ళు అంత బెదిరొచ్చింది నీకు, పాము లేదు ఏం లేదు పడుకో, కృష్ణ అనుకో, కృష్ణుడు కృష్ణపాదాలు అన్నాడు. కృష్ణ కృష్ణ అని కృష్ణనామస్మరణ చేయించి గోవిందనామస్మరణ చేయించి పడుకోబెట్టారు. అంత గోల అయిపోయింది కదా, ఇంటిల్లి పాది లేచి కూర్చున్నారు. ఇక మర్నాటి నుంచి గోవిందయ్య గారు పొలం వెళ్ళడం మానేశాడు. పొలం వెళ్తే పాము ఈయనకేమనిపించింది, అది దాని దారినది బుసకొట్టి దాని దారినది పడగ విసిరిపోయింది అనుకోలా, తనని చూసింది తన మీద పగబట్టింది. పాము పగబడుతుందని చెప్పుకుంటాం కదా, ఇక పగబట్టింది. పొలం వెళ్ళానంటే నేను దొరికేస్తాను. అక్కడి నుంచి మంత్రగాడినో ఎవరినో పిలిచి దూరాయి కట్టించుకున్నాడు, ఓ తదేదో కట్టించాడు. ఆ తర్వాత ఏమో ఇంటి చుట్టూతో ఇసుక జల్లిచ్చాడు, మంత్రించి పాము లోపలికి రాదు. లోపల రాదు సరే, మనం పొలం వెళ్తే వస్తుంది, పొలం దాని ఆవాస స్థానం. ఇక అందుకని పొలం వెళ్ళడం మానేశాడు. అంతకుముందు ఏంటి పొద్దు రోజు పొలం వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా పాలేళ్లతో పాటు వంగి గట్లో గట్ల మీద కానీ చేలో కానీ పనిచేసేవాడు. ఏమీ లేకపోతే గట్లు తవ్వి పక్కకు పోసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం అంతా పని ఉండదు పొలాల్లో, కొంత పని ఉంటుంది, కొంతకాలం ఖాళీ వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు, గట్ల మీద ఉన్న చెట్లకి గొప్పులు తవ్వటము, గట్లు సరి చేసుకోవటము, వంకర టింకరగా ఉన్నవి సరి చేయటము, ఏదైనా కూరగాయ మొక్కలు పాదులు చిన్న చేలల్లో పెట్టుకోవటం, ఏదో పని. ఈ వంట అలసటకి సాయంత్రం అయ్యి ఇంటికి వచ్చేసి శుభ్రంగా అన్నం తిని కాస్త నీళ్ళు పోసుకుని అన్నం తింటే నిద్ర వచ్చేసేది. ఇంట్లోనే ఉన్నవాడికి శారీరక శ్రమ లేక నిద్ర రాదు, నిద్ర పట్టదు,
మాగన్నుగా పడుతుంది. పడుకోని పడుకోనంటే ఎప్పటికో కాస్త కళ్ళు అంటుకుంటాయి. గాఢమైన తిన్న నిద్ర, ఒళ్ళలిసిన వాడికి వచ్చిన నిద్ర ఖాళీగా ఉన్నవాడికి రాదు రాదు కదా. ఇప్పుడు వస్తుందిలే, ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళకే నిద్ర వస్తుంటుంది. అప్పుడు ఇంకేముంది, ఇక తెల్లవారేసరికల్లా మళ్ళీ పాము పాము అని మెలకు వచ్చేసేది. ఆయన క్రమంగా ఏమైంది, అన్నం అరగటం మానేసింది. ఈ రాత్రులు నిద్ర లేదు, అలసిపోయినట్టు ఉండేవాడు, ఏం తింటాడు? తెల్లవారులు నిద్ర లేక అన్నం కూడా అరిగిచ్చేది కాదు. అన్నం ఇప్పుడు ఎట్లా అడుగు అరుగుతుంది రాత్రి? మన నిద్రలో కొంత ఒంటికి కూడా పడుతుంది అన్నం మనం తిన్నది. ఏం పడుతుంది నిద్రేది? ఎంతసేపు లేచేస్తాడు ఈయన, లేవటంతో ఆ పెళ్ళాన్ని లేచుకొచ్చుంటుంది. ఆవిడకి అలసటగానే ఉంటుంది. ఇక విసుగుబుట్టి ఆ ఊళ్ళో పరంజ్యోతి గారిని డాక్టర్ ఉన్నట్టు. అప్పటికి ఇంగ్లీష్ వైద్యం వచ్చింది. ఓ 100 ఏళ్ళ నాటి కథ అనుకో, 70 ఏళ్ళ నాటి కథ. ఆయన హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి అన్నీ చేసేవాడ. ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏం చెప్పాడు, పాము కంటే భయంగా ఉందండి నాకు, పాము పగబట్టింది నా మీద, నాకు అదే కనపడుతుంది ఏ పక్కన చూసినా, ఇల్లు దాటానంటే భయంగా ఉంది, ఇప్పుడు రోడ్డు మీద మీ ఇంటికి వచ్చానా, ఎంత కాళ్ళు ఉణుకుతున్నాయోనండి అన్నాడు. అనేసరికి నేను బాగా ఆలోచించి ఏదో మందిచ్చి పంపించాడు. వారమైంది మళ్ళీ తిరిగి వచ్చాడు, గోడ కట్టుని బద్దిలాగా అయినా తగ్గల భయం. భయం తగ్గట్లేదండి, భయంగానే ఉంటుందండి, నిద్ర పట్టట్లేదండి, అన్నం అరగట్లేదండి, నాకు అదిగా ఉందండి, ఇదిగా ఉందండి. డాక్టర్ గారు అన్నారు, అలా కాదండి, పాములకి శత్రువు ఎవరు మీరు చెప్పండి. ముంగీస. ముంగీస. మనం ఏం చేస్తామంటే, ఒక బ్రహ్మాండమైన ముంగీసను ఒకదాన్ని తీసుకొచ్చి ఇస్తాం మీకు, మీ ఇంట్లో మీ మంచ కింద పెట్టుకోండి. మీ దగ్గరకు వస్తుంది పాము, నిద్రలో అయినా వస్తుంది, మెలకుగా ఉన్నా వస్తుంది. దాన్ని ఈ ముంగీస అరికడుతుంది. ముంగీస ఉంది మీ దగ్గర అని తెలిసిందంటే ఇక పాము మీ జోలికి రాదన్నాడు. సరే సరేనన్నాడు. తెప్పించండి ముంగీసని అంటే రేపు సాయంత్రం రండి అన్నాడు. మర్నాడు సాయంత్రం గోవిందయ్య గారు 10 రూపాయలు పట్టుకుని పరంజ్యోతి గారింటికి వెళ్ళి ముంగీసని తెచ్చుకోబోయాడు. ఒక అట్టపెట్టుంది వాళ్ళ ఇంట్లో, అట్టపెట్టెలో తీసుకెళ్ళి అట్టపెట్టిట లేపేశారు. కల్లా ఏదో అట్టించి ఇటు పరిగెత్తినట్టు అయింది. అందులో ఇందులో ఉంది ముంగీస, దీన్ని బయట తిప్పకూడదు, ఇది కూడా మంత్రకట్టు వేయబడిందే, దీన్ని మీ మంచ కింద పెట్టుకోండి. మీరు పగలల్లా ఏదో పని చేసుకోండి, ఇంట్లో తిరిగి పని చేసుకోండి, ఒక రవ్వ అన్నం తక్కువ తినండి. రాత్రి పడుకునేటప్పుడు మీ మంచం కింద ఇది ఉండాలి అంతేనన్నాడు. ఈయన అది తీసుకెళ్తుంటే ఆ లోపల ఉండేటట్టు ఇటు పరిగెడుతుంది, పరిగెడుతుంది పాపం. మరి కదులుతుంటే ముంగీసలకి వాటికి భయం ఏదు, తీసిపోయి మంచ కింద పెట్టుకున్నాడు. రాత్రి ఒక రవ లఘువుగా అన్నం తిని పడుకుని, నాకేం భయం, కళ్ళోకి మాత్రం పాము ఎట్లా వస్తుంది, ముంగీసుంటే రాదు పాము, హాయిగా నిద్రపోయాడు. ఎంత నిద్ర పట్టిందో, ఎన్ని రోజులు అయిందిగా సరైన నిద్రపోయి పొద్దున ప్రశాంతంగా లేచాడు. వారం రోజుల్లో ఇక ఈయనకి పాము అన్న భయము పోయింది, నిద్ర పట్టడం మొదలుపెట్టింది, మళ్ళీ అన్నం సులువుగా అరుగుతోంది, వాకిట్లో దొడ్లో తిరిగి పని చేసుకుంటున్నాడు. పాము భయం పోయాక పొలం వెళ్తాం. సరే 10 రోజులు గడిచింది, ఈయన మెల్లిగా పొలం కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు. సరే ఓ రోజు పరంజ్యోతి గారి దగ్గరికి బయలుదేరాడు. ఆ పెట్టుపుచ్చుకుని, ఆ డాక్టర్ గారు బాగా పనిచేసిందండి వైద్యం మీది, ముంగిస్తుందన్న ధైర్యంతో నాకు పాడుకల్లు రావడం మానేసినాయి, పాలేళ్ళంతా అన్ని పక్కల ఉన్న పుట్టలన్నింటినీ తవ్వి చేశాను, మా పొలంలో పుట్టలే ఏం లేవు, ఇప్పుడు పాము రాదు, నాకేం భయం పోయిందండి, పాపం ఈ ముంగీస 10 రోజుల నుంచి నా కోసం తిండి తిప్పలు లేకుండా అట్టపెట్టిలో పెట్టి పెట్టావు పిచ్చిమొహంది, దానికి ఆహారం పెట్టద్దు, ఇంత సహాయం చేసింది, మరి దీన్ని వదిలేద్దామండి అన్నాడు. అంటే అలాగే వదిలేద్దురు కానీ పట్టు రండి అంటే ఆ ఆటపెట్ట పుచ్చుకెళ్ళాడు. ఆటపెట్టలో కదులుతోంది అటు ఇటు. సరే ఆటపెట్ట దగ్గర కూర్చుని ఈయన అన్ని పక్కల నుంచి ఊడదీశాడు. దాన్ని కట్టేశారు కదా, ఊడదీసి మూతట్లా తీసి ఆ ముంగీస బయటికి రావడానికి వీలుగా వెళ్ళి వెనక్కి జరిగి కూర్చున్నాడు. అది ఒక దూకు దూకుతుంది కదా, దూకుతుంది కదా, వెనక్కి కూర్చున్నాడు. ఏమీ దూకలేదు లోపల నుంచి, రాలా ఏది బయటికి, ఏమిటండి రావట్లేదు, అయ్యో పిచ్చిమొహంది ఏమైనా చచ్చిపోయిందేమోనండి అంటే, ఆ డాక్టర్ గారు పరంజ్యోతి గారు లేచి నిలబడి తన సీట్లో నుంచి లేచి వచ్చి ఈ అట్టపెట్టలో చేయి పెట్టి ఇంత బాల్ తీసాడు బయటికి. బాల్ తీసి ఇదిగోండి మేము ముంగేసాని ఏం చేతిలో పెట్టాడు. గోవిందయ్య ఆశ్చర్యపడి, ఏంటండి ఇది ఉందా, ఇక బంతుందా అన్నాడు. బంతి కాక ఏంటండి, ఏ ముంగీస మీకోసం 10 రోజులు డబ్బాలో ఉంటుంది చెప్పండి. అంతే కదా, మీరు అక్కడ పామును చూస్తే అది మీకు ఒకసారి కనపడింది, ఎన్ని వేల సార్లు కనిపించింది, మీ భ్రమే తప్పిస్తే ఏమైనా ఉందా, ఇందులో ముంగీస ఉందన్న నమ్మకమే మిమ్మల్ని కాపాడింది. ఇదిగోండి ముంగీస, నాకు ఫీజు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు మొన్న ఇచ్చారులేండి, ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన ఏదో ఒక మందు కూడా వేశాడు. ఆ మందు వేసుకుని ఈయన సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ పాములు చూసి భయపడలేదు, వాటి దారిని అవి పోతాయి, మన దారిని మనం ఉంటాం, కథ కంచికి మనం ఇంటికి భలే ఉందిరాము గారు. అంతే కదా నమ్మకం, ఇంతే. ఏదైనా సరే హెల్యూసినేషన్స్, భ్రమలు అవన్నీ కూడా
మన మనసు ఒక్కటి ఉంటే 100 ఊహిస్తుంది జయ. మనసుకి ఊహలు నేర్పకూడదు. కొన్నిటికి ఊహలకి రెక్కలు వస్తాయి, భయాలకి రెక్కలు వస్తాయి. ఎట్లా అమ్మో ఊహించాలి. ఓ చిన్న మొగ్గు ఉంది, అది రేపొద్దున పువ్వు అయితే ఎంత బాగుంటుంది, అవన్నీ నువ్వు ఊహించుకో. మా అబ్బాయి రేపొద్దున కలెక్టర్ అయిపోతే నా జీవితం ఊహించుకో. మా వాడు దొంగ అయితే అని ఊహించుకోకూడదు. ఎస్, ఊహించకూడదు. ఓ పావు నన్ను గుడితే, నన్ను చచ్చిపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమవుతారు, అవన్నీ ఊహించకూడదు. ఊహలే అవన్నీ నిన్నేం చేసే చివరికి భయపెడతాయి. అవును, ఈ రోజువారీ జీవితం సజావుగా వెళ్ళాలా, దాన్ని వెళ్ళనివ్వరు కదా, వెళ్ళనివ్వవు ఈ భయాలు. అవును అవును, అందుకని భయాలకి రెక్కలు ఇవ్వకూడదు. ఎస్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.